హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రెండు స్వింగ్ ట్రేడింగ్ పిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో కమింగ్ వీక్స్ లో ఇవి మీకు వీటిని మీరు ట్రాక్ చేయొచ్చు. సో రెండు కంపెనీస్ యొక్క చార్ట్స్ నేను ఆల్రెడీ టెక్నికల్ అనాలిసిస్ గ్రూప్ లో షేర్ చేశాను. సో వాటి గురించి మీతో నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో వీడియో కంప్లీట్ గా చూడండి. ఫ్రెండ్స్, ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ కి వచ్చినట్లయితే ప్రీవియస్ గా నేను చేసిన వీడియోస్ అన్ని చూడండి. డెఫినెట్లీ టెక్నికల్ అనాలిసిస్ మీద, ఫండమెంటల్ అనాలిసిస్ మీద, ఫైనాన్షియల్ అనాలిసిస్ మీద, వాల్యుయేషన్స్ మీద, ఓకే, కంపెనీస్ ని ఎలా అనలైజ్ చేయాలి, మల్టీబ్యాగర్ స్టాక్స్ ని ఎలా అనలైజ్ చేయాలి, ఓకే, సో ఇలాగ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో నేను మాట్లాడటం జరిగింది. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. సో డెఫినెట్లీ మన యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. ఓకే, సో వీడియోలోకి వెళ్లే ముందు తప్పకుండా ఈ వీడియో యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. ఓకే, సో మనం టూ కంపెనీస్ మనం డిస్కస్ చేయబోయేది, ఒకటి NMDC, ఒకటి ఎక్సైడ్. సో ఒకటి బయింగ్, ఒకటి సెల్లింగ్. ఓకే, సో ఇక్కడ ఇది NMDC, ఓకే, వీక్లీ చార్ట్. ఓకే, సో నేను ఇక్కడ ఆల్రెడీ ఈ చార్ట్ నేను ఇంతకు ముందే నేను షేర్ చేశాను. అప్పుడు మనకి దగ్గర దగ్గర మనకి 115 లెవెల్స్, ఓకే 115 లెవెల్స్ లో ఉంది. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ ఇది మూవ్ వచ్చింది మనకి దగ్గర దగ్గర 115 నుంచి ఇప్పుడు 126 లెవెల్స్ దాకా కూడా వచ్చింది. సో ఈ చార్ట్ చూడండి, బై 115 అండ్ అగైన్ అట్ 126 అని చెప్పి నేను మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ డీటెయిల్స్ కూడా మీకు నేను చెప్తాను. ఇది లాస్ట్ వీక్ చార్ట్. ఓకే, ఆల్రెడీ 1 వీక్ అయింది ఈ చార్ట్ నేను షేర్ చేసి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ ఒకటి ఫామ్ అయింది. ఓకే, డౌన్ ట్రెండ్ అండ్ ఆ తర్వాత ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఈ టార్గెట్ ప్రకారం, ఈ ప్యాటర్న్ ప్రకారం దగ్గర దగ్గర 95 రూపీస్ మనకి స్టాప్ లాస్ గా పెట్టుకుంటే మనం 145 దాకా, 150 లెవెల్స్ దాకా మనం, 150 లెవెల్స్ దాకా మనం టార్గెట్స్ ని అచీవ్ అవ్వచ్చు. ఓకే, సో ఇందులో నేను మీకు డ్రా చేసి చూపిస్తాను. సో ఇది ఒక ట్రెండ్ లైన్. ఓకే, సో ఇక్కడ మనకి మీరు ఓన్లీ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ మాత్రం కావాలి అనుకుంటే కనుక, సో సంథింగ్ లైక్ దిస్ మనం ఇలాగా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఓకే, సో ఇది ఓకే లెఫ్ట్ షోల్డర్, ఆ తర్వాత ఇది హెడ్. ఓకే, సో ఆ తర్వాత ఇది మనం రైట్ షోల్డర్ గా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, సో అదే చార్ట్ నేను ఇక్కడ ఆల్రెడీ డ్రా చేయడం జరిగింది. ఓకే, సో సేమ్ చార్ట్. ఓకే, సో దీని ప్రకారంగా మనకి టార్గెట్స్ ఇవన్నమాట. 126 కూడా మనకి ఇక్కడ మీరు చూడండి, బై అగైన్ అట్ 126 అని నేను మెన్షన్ చేశాను. ఓకే, సో ఇక్కడ 126 అని ఎందుకు మెన్షన్ చేశానంటే వాళ్ళు చూడండి మీరు. సో 126 అని మెన్షన్ చేయడానికి రీజన్ ఇక్కడ చూడండి, మనకు ఇంకొక రెసిస్టెన్స్ లైన్ మనం ఇక్కడ డ్రా చేసుకున్నట్లయితే కనుక, సో ఇది ఓకే, సో విచ్ ఇస్ ఇది ఒక రెసిస్టెన్స్ లైన్ గా మనం డ్రా చేయొచ్చు లైక్ దిస్. ఓకే, సమ్ వాట్ లైక్ దిస్. ఓకే, సో దీని అబోవ్ మనకి 125 అబోవ్ మనకి క్లోజింగ్ ఉండాలి. సో ఇవాళ అది నెరవేరింది. సో ఇవాళ అది ఫుల్ఫిల్ చేసింది. సో ఇక్కడ నుంచి మనకి దగ్గర దగ్గర మనం ఇక్కడ నుంచి మనం అట్లీస్ట్ ఈ స్టాక్ లో మనం 150 లెవెల్స్ ని మనం చూడొచ్చు. ఓకే, సో ఇది ఫస్ట్ NMDC. స్టాప్ లాస్ మాత్రం మీరు ఈ 95 లెవెల్స్, ఓకే 98 లెవెల్స్ మనం స్టాప్ లాస్ గా పెట్టుకోవాలి. ఓకే, సో ఈ రెసిస్టెన్స్ ని కూడా ఇది బీట్అవుట్ చేసింది. అండ్ వన్ మోర్ థింగ్, సో ప్రీవియస్ లెవెల్స్ ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి దగ్గర దగ్గర 160 లెవెల్స్. సో డెఫినెట్లీ ఈ స్టాక్ 150-160 లెవెల్స్ ని కమింగ్ టైంలో రీచ్ అవ్వచ్చు. ఓకే, సో ఇంకొకటి, ఇంకొక మెయిన్ రీజన్, నేను ఇక్కడ ఇంతకు ముందే దీన్ని బై సిగ్నల్ నాకు జనరేట్ అయింది. సో బేస్డ్ ఆన్ ఇచిమోకు. సో ఇంతకు ముందు కూడా నేను ఇచిమోకు ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడాను. ఓకే, సో ఆల్రెడీ అదే టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ లో కూడా దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. సో ఇది క్లౌడ్ పైన మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది. సో అరౌండ్ 110 లెవెల్. సో అక్కడ నుంచే నాకు ఇందులో బయింగ్ ఆపర్చునిటీ కనిపించింది. ఓకే, సో అండ్ ఇచ్మోకు క్లౌడ్ ప్రకారంగా అండ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ అండ్ ఇక్కడ మనకి రెసిస్టెన్స్ 125 రెసిస్టెన్స్ ను కూడా బ్రేక్అవుట్ చేసి స్టాక్ అనేది మనకి స్ట్రాంగ్ ట్రెండ్ ని ఇండికేట్ చేస్తుంది. సో ఇదే స్ట్రాంగ్ ట్రెండ్ మనం 95 లెవెల్స్ ని స్టాప్ లాస్ గా పెట్టుకున్నట్లయితే కనుక 160 లెవెల్స్, 150 లెవెల్స్ రీచ్ అవడం పెద్ద కష్టం కాదు. ఓకే, సో ఇది బై ట్రేడ్. అండ్ నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి ఎక్సైడ్ ఇండస్ట్రీస్. సో ఇది సెల్ ట్రేడ్, బట్ యాక్చువల్లీ చూడండి అంత కన్విక్షన్ కాదు, బట్ స్టిల్ నేను మీకు దీని వెనుకున్న డెసిషన్, వెనుకున్న రీజన్స్ చెప్తాను. ఓకే, సో స్టాప్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో.
ఓకే. ఇక్కడ చూడండి మల్టీ ఇయర్ మనకి 2017 నుంచి ఓకే ఇప్పుడు ఓకే 2-3 ఇయర్స్ ఓకే ఆల్మోస్ట్ ఇక్కడ మనం మెజర్ చేస్తే ఎగ్జాక్ట్గా టైం మనకి ఐడియా వస్తుంది ఓకే. సో ఆల్మోస్ట్ ఓకే 1274 డేస్ అంటే ఆల్మోస్ట్ మనకి 3 ఇయర్స్ ఓకే. సో 3 ఇయర్స్ మల్టీ ఇయర్ లోస్లో మనకి ఎక్సైడ్ అనేది అవైలబుల్గా ఉంది ఇప్పుడు. సో 170 లెవెల్స్, 175 లెవెల్స్, సో 184 అక్కడ నుంచి ఒక 5% అప్సైడ్లో ట్రేడ్ అవుతుంది, ఇట్స్ ఫైన్. సో ఇది ఒక ఒక ఈ కంపెనీ మీద మీకు కన్విక్షన్ ఉంటే కనుక దిస్ ఈజ్ అ గుడ్ బెట్ ఫర్ లాంగ్ టర్మ్ ఓకే. సో లాంగ్ టర్మ్కి ఈ ఏరియాస్లో మనం తీసుకుంటాం బెస్ట్, ఎందుకంటే ఇది మల్టీ ఇయర్ సపోర్ట్ లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది ఓకే. సో బట్ ఇక్కడ నేను ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేశాను, సో దాని బేసిస్ మీద నేను ఇది సేల్ చేయాలనుకుంటున్నాను ఓకే. సో బట్ ఇక్కడ చూడండి, సో నా అనాలిసిస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది చూడండి ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్. రీసెంట్గానే నేను హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ మన క్లాస్లో నేను కంప్లీట్ చేశాను, అండ్ కప్ అండ్ హ్యాండిల్ ఇవాళ నేను కంప్లీట్ చేయడం జరిగింది ఓకే. సో ఆ కప్ అండ్ హ్యాండిల్ క్లాస్ నేను అందరికీ అవైలబుల్గా ఉండేటట్టు షేర్ చేయాలనుకుంటున్నాను. సో కమింగ్ డేస్లో నేను అది షేర్ చేస్తాను ఓకే. సో ఇక్కడ చూడండి, సో ఇది రైట్ లెఫ్ట్ షోల్డరు, ఆ తర్వాత ఇది మనకి హెడ్ ఓకే. సో ఇది మనకి ఓకే రైట్ షోల్డర్ ఓకే. సో ఇక్కడ చూడండి రైట్ షోల్డర్ తర్వాత మనకి బ్రేక్ డౌన్ అయ్యింది ఓకే. సో బ్రేక్ డౌన్ అయ్యి అప్పటికి మనకి బ్రేక్ డౌన్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రిట్రేస్ అయ్యి కన్సాలిడేట్ అవుతుంది ఓకే. సో ఇప్పుడు కన్సాలిడేషన్ పీరియడ్లో ఉంది ఓకే. సో యాజ్ పర్ దిస్ ఒకవేళ ఓకే, సో యాజ్ పర్ దిస్ ఈ బ్రేక్ డౌన్ తర్వాత దీని ప్రకారంగా టార్గెట్స్ ఎలాంటి, ఈ ప్యాటర్న్ ప్రకారంగా టార్గెట్స్ ఎక్కడ దాకా వస్తాయి అంటే ఓకే ఓకే ఆల్మోస్ట్ ఈ ప్యాటర్న్ వర్కౌట్ అయితే కనుక ఆల్మోస్ట్ 150 లెవెల్స్ దాకా ఈ స్టాక్ అనేది రావచ్చు ఓకే. సో బట్ ఇక్కడ చూసారు కదా మీరు మల్టీ ఇయర్ లోస్, ఇక్కడ మనకి 170 దగ్గర మనకి మల్టీ ఇయర్ లోస్ ఉన్నాయి. సో విచ్ ఇస్ ఓకే, సో విచ్ ఈస్ యాక్టింగ్ అ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. సో ఈ 170 కనుక బ్రేక్ అయితే దెన్ డెఫినెట్లీ ఇట్ విల్ రీచ్ 150 ఓకే. సో ఫస్ట్ మనం ఈ 170 బ్రేక్ అయితే కనుక డెఫినెట్లీ 150 లెవెల్స్ కి రావచ్చు. సో మోర్ ఓవర్ ఇక్కడ ఆ స్ట్రాటజీ ఏంటంటే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఓకే. సో ఇక్కడ మీరు వీక్లీ చార్ట్స్ లో ఇవాళ చూసిన దాని ప్రకారంగా మనకి ఇక్కడ బుల్లిష్ హరామీ ఫామ్ అయింది ఓకే. సపోర్ట్ దగ్గర బుల్లిష్ హరామీ క్యాండిల్స్ ఫామ్ అయింది ఓకే. సో దీని ప్రకారంగా ఇది 195 లెవెల్స్ ఓకే. సో ఇది 195 లెవెల్స్ రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దీని ప్రకారంగా నేనేం చేస్తానంటే ఈ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుంటాను 210 లెవెల్స్ ఓకే. సో 210 లెవెల్స్ ని స్ట్రిక్ట్ స్టాప్ లాస్ గా పెట్టుకుని సెల్లింగ్ వచ్చేసి 195 ఓకే. సో దగ్గర దగ్గర నేను 15 పాయింట్ స్టాప్ లాస్ పెట్టుకుని ఓకే 195 దగ్గర నేను సెల్ చేస్తాను. 15 పాయింట్ స్టాప్ లాస్ పెట్టుకుని ఫస్ట్ టార్గెట్ వచ్చేసి అగైన్ 170 ఓకే, అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 150. సో అదే విధంగా నేను ఈ చార్ట్ ని కూడా ఇక్కడ నేను రాశాను. సో స్టాప్ లాస్ నేను 210 లెవెల్స్, 215 లెవెల్స్ దగ్గర పెట్టుకుంటాను, అండ్ సెల్లింగ్ నేను ఈ లెవెల్స్ 190, 195 అండ్ అబోవ్ సెల్ చేస్తాను ఓకే. సో అప్పుడు నాకు దగ్గర దగ్గర 10-15 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది ఓకే. అండ్ నా టార్గెట్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఓకే, సో నేను 195 దగ్గర సెల్ చేసిన నాకు 25 పాయింట్స్ దగ్గర దగ్గర ఓకే 25 పాయింట్స్ నాకు టార్గెట్ ఉంటుంది, అండ్ ఫర్ డౌన్ టార్గెట్స్ వచ్చేసి 140, 150 లెవెల్స్ ఓకే. సో రిస్క్ రివార్డ్ బాగుంటుంది. సో దట్ నేను ఏంటంటే దగ్గర దగ్గర నేను 195 లెవెల్స్ కోసం వెయిట్ చేస్తాను సెల్లింగ్ కోసం ఓకే. సో బుల్లిష్ హరామీ ఒకటి వీక్లీలో ఫామ్ అయింది. సో 195 లెవెల్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో 195 నుంచి 200 లెవెల్స్ నేను సెల్ చేస్తాను, బట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఆఫ్ 210 ఓకే. సో 10 పాయింట్స్ స్టాప్ లాస్, 10-15 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటాను, బట్ ఫర్ గ్రేటర్ లోవర్ టార్గెట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 200 దగ్గర సెల్ చేసిన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 170 అంటే 30 పాయింట్స్ ఓకే. సో 1:3 రిస్క్ రివార్డ్, అండ్ ఇంకా గ్రేటర్ టార్గెట్స్ వచ్చేసి 50 ఓకే. సో ఇక్కడ నాకు రిస్క్ రివార్డ్ అనేది ఫేవరబుల్ గా ఉంటుంది ఓకే. సో బట్ నేనైతే ఫుల్ నెగిటివ్ కాదు ఈ స్టాక్ లో, ఎందుకంటే ఇది మనకి 170 అనేది స్ట్రాంగ్ సపోర్ట్, అందుకని నేను స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తో ఓకే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తో నేను ఈ ట్రేడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తాను ఓకే. ఫ్రెండ్స్ ఇంకొక విషయం, నేను ఈ డిస్కస్ చేసినవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే నేను డిస్కస్ చేశాను. సో ఇలాగ ప్యాటర్న్ ని ఫామ్ చేసి ఇలా డ్రా చేసి ఇలా ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే, రేదర్ దాన్ నేను ట్రేడ్స్ ఇవ్వాలని కాదు ఓకే. సో ఇలాంటి ఎన్నో చార్ట్స్ గురించి ఎన్నో ప్యాటర్న్స్ గురించి నేను నా టెక్నికల్ అనాలిసిస్ క్లాస్ లో డిస్కస్ చేస్తున్నాను.
సో వాట్ డీటెయిల్స్ కానీ, అలాగే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ యొక్క డీటెయిల్స్ కోసం మీరు మెయిల్ చేయొచ్చు. రీసెంట్గా నేను గ్రూప్లో కూడా మెన్షన్ చేశాను. సో పర్టికులర్ స్టెర్లింగ్ టూల్స్ అనేది 67%, 65% రిటర్న్స్ ఇచ్చిందని, ఫోర్స్ మోటార్స్ అని, ఇలా ఎన్నో కంపెనీస్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉంటాము. ఓకే, సో మీరు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ కానివ్వండి, టెక్నికల్ అనాలిసిస్ కోర్సు యొక్క డీటెయిల్స్ కానివ్వండి, వీటి గురించి మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే మెయిల్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, thinkequity1@gmail.com. ఓకే, సో అలాగే మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నేనేమేమి చార్ట్స్ ఇవన్నీ స్టడీ చేస్తున్నాను, ఏ కంపెనీ స్టడీ చేస్తున్నాను, వీటన్ని డీటెయిల్స్ మీరు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అండ్ ఫేస్బుక్ గ్రూప్ లింక్స్ కూడా మీకు ఇందులో ఉంటాయి. సో వాటిల్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి, మీ వ్యూస్ కామెంట్ చేయండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. జై హింద్.